యా సుమంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా సుమంత్ గారు, అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, రాజకీయ సభలు కూడా చాలా ఆవేశంగా జరుగుతూ ఉన్నాయి, అండ్ ఒక్కొక్కళ్ళు ఒకటి పెట్టుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే చంద్రబాబు గారు చాలా సభలు పెడతా ఉన్నారు ఇప్పటికి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సభ పెట్టారు సిద్ధం అని చెప్పి. సిద్ధం అని చెప్పేదానికి కనీసం, అంటే ఆ సభకి నిన్న మొన్నటి దాకా మీడియా అటెన్షన్ చాలా ఎక్కువగా వచ్చింది, అలాగే వాళ్ళు కూడా క్యాటర్ చాలా ఎక్కువ వచ్చారని చెప్పుకుంటారనమాట. సో బిగ్గెస్ట్ హిట్ ఈ మధ్య పెట్టుకున్న సభల్లో అంటున్నారు. సో మనకు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సిద్ధం అని చెప్పి సభ పెట్టుకున్నారు, చంద్రబాబు గారు ఏమో రెగ్యులర్గా డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఏది సభ పెట్టలేదు, మరి ఆయన ఎలక్షన్స్కి ఎంత ప్రిపేర్ అవుతున్నారో తెలియదు. సో ఇది సిద్ధం ఇంపాక్ట్ ఎంత పట్టుకుంది అనుకుంటున్నారండి మీరు? అంటే డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్ ఎనీ లీడర్ ఫర్ దట్ మ్యాటర్ ప్రెస్ మీట్లు పెట్టేదానికి లేకపోతే వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేదానికి డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయన ఇప్పటివరకు ఏం చేస్తూ వచ్చాడంటే ఏదో ఒక రకమైన పథకాల పేరు మీద ఒక మీటింగ్ పెట్టుకుంటా ఆ మీటింగ్లో ఒక నాలుగైదు పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళి సిద్ధం అని చెప్పి నాకు తెలిసి బహుశా అందులో గవర్నమెంట్ కార్యక్రమాలు ఏం లేవు, పూర్తిగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చి ఉంటాడు. సో అది డెఫినెట్గా బెటర్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ వి ఆల్ నో గవర్నమెంట్ లేకపోతే ఒక సీఎంగా ఇచ్చే స్పీచెస్ అనేవి చప్పగా ఉంటాయి, పొలిటికల్ స్పీచెస్ అనేవి కొంచెం మోర్ క్యాడర్ని ఎనర్జైజ్ చేసేలాగా ఉంటాయి. సో అది డెఫినెట్గా వాళ్ళ క్యాడర్ ఇప్పటివరకు ఏదైతే మిస్ అయిందో అది వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఉంటుంది ఆ సభ. అది ఇంకా పోతే ఇందులో ఉన్న ఒక నెగిటివ్ సైడ్ ఏంటంటే అవతల పక్క పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు పాతిక సభలు పెట్టుకున్నారు, అంటే ఇప్పటి వరకు ఒక ఆల్మోస్ట్ 15 దాకా సభలు అయిపోయినట్టున్నాయి, లేకపోతే ఈయన ఒక సభ పెట్టారు, వాళ్ళు మొన్న యోగాలను సభ పెట్టుకున్నారు, తర్వాత 10-15 సభలు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు, ఈయన ఒక సభ పెట్టాడు. సో ఒక సభ సభ సభగా ఎట్టైనా కూడా ఆ క్వాంటిటీ అనేది సమో ఆయన ఎక్కువ ఇంకా ఇంక్రీజ్ చేయకపోతే అది వైసీపీకి ఇబ్బంది అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఎలా చూస్తారు, ఇప్పుడు జనరల్ గా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా క్యాంపెయినింగ్ కానీ కాయినింగ్ కానీ చాలా ముందుంటున్నారు అనమాట, అలాగే వాళ్ళ ట్రెండింగ్ వర్డ్స్ కూడా బాగా యూజ్ చేస్తారు. పోయినసారి కూడా చూసాం మనం, కావాలి జగన్ రావాలి జగన్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో, అది ఎలక్షన్స్ మీద ఎంత ఎంత ఇంపాక్ట్ జరిగిందో. అలాగే మనం మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చూసాం అనమాట, ఆ పింక్ దాని మీద ఆ పాట మీద ఎంత హిట్ అయిందో. సో ఆ కాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కడో తెలుగుదేశం ఇంకా స్ట్రక్ అయిపోయినట్టు ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నారు, చంద్రబాబు గారు ఏమో సంసిద్ధం అంటున్నారు, అంటే ఇక్కడ కూడా చూసుకుంటే స్టిల్ జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ డ్రైవ్ చేస్తున్నారు, మీ తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారనే ఉంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు సంసిద్ధం అనే మరి మీరు ముందెందుకు అనలేదు. సో నిజంగా సంసిద్ధం అనే వర్డ్ యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉంది, కానీ మీరు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కాయిన్ చేస్తున్నారో మీరు కాయిన్ చేస్తారో వాళ్ళు వై ఏపీ నీడ్స్ జగన్ అంటే మీరు వై ఏపీ హేట్స్ జగన్ అంటారు. సో లేకపోతే ఇట్లా రియాక్షనరీ ఇది ఉండదు తప్ప మీరంటూ ఒక క్యాంపెయిన్ ఓకే తీసుకున్నారు కొన్ని, బట్ మీరు ఎప్పుడు ఇట్లా రియాక్ట్ అవుతా ఉంటే ఏమవుతుంది అంటే అది అంత పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా కొంత అదే ఇప్పుడు సిద్ధం అనే దానికి సంసిద్ధం అంటే మీరు సమ్హౌ యుయర్ మోర్ ఫోకస్డ్ ఆన్ వైఎస్ జగన్ అనే ఒక ఇది అపవాదం వెళ్తుంది కదా జనాల్లోకి. సో మీరు అంత మంచి స్లోగన్ అయినప్పుడు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది, మీరు వాళ్ళ నెరేటివ్ సెట్ చేశాక మీరు మాట్లాడితే అది అంత మంచి మెసేజ్ వెళ్ళదు. యా అలా కాకపోయినా సరే, మనకి పోయినసారి కనుక రేవంత్ ఎలక్షన్స్లో కనుక చూసుకుంటే, తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి వాళ్ళు పింక్ దాని మీద కౌంటర్ చేశారు చూడండి, పింక్ దొంగలు వచ్చారని గులాబీ సాంగ్ దొంగలు చేశారు గులాబీ దొంగలు. సో అలా కనుక సిద్ధాన్ని కనుక నెగిటివ్గా కనుక ప్రొజెక్ట్ చేసుకుంటుంటే తెలుగుదేశానికి ప్లస్ అయ్యేది, కానీ సిద్ధానికి సంసిద్ధం అని చెప్పడం వల్ల తెలుగుదేశం ఎక్కడో వీక్ అయింది. సో ఇంకా తెలుగుదేశం సంహౌ ఈ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్ ఆఫ్ పాలిటిక్స్ కానీ న్యూ ట్రెండ్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ కానీ ఎక్కడో ల్యాక్ అవుతున్నాయో అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి, ఎందుకంటే ఇప్పుడు ఒక సభతో నిజంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేశాడని కొందాం, కానీ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది, అండ్ అలాగే మీడియా కూడా విపరీతమైన కవరేజ్ ఇస్తుంది.
ఆయన కంపల్సరీ 2-3 పంచ్ డైలాగులు ఉంటాయి కాబట్టి జనాలు ఇంకొద్దిగా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మరి అసలు ఆయన ఎక్కడ, ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు సభలో పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఇప్పుడు సీఎం సీట్ కావాలనుకుంటున్నారు, ఆయన కేడర్ ఆయన సీఎం చేయాలనుకుంటుంది. మరి అలాంటప్పుడు అసలు ఎన్ని సభలు పెట్టాలి, ఎంతగా ప్రజల్లో ఉండాలి, ఎంతగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ఇంకెంత పెంపొందించాలి? మరి అసలు ఆయన ఎక్కడున్నారు అంటే, ఎలాగో తెలుగుదేశం ఆయన్ని ఎమ్మెల్యే చేసేస్తుంది, ముఖ్యమంత్రి చేసేస్తుంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక అంటే ఆయనకి ఒక ఇందాక నేను వేరే మీ వీడియోలో కూడా చెప్పాను మీకు, ఆయన ఆయన్నే కాంట్రడిక్ట్ చేసుకునే ఒక ఒక వ్యక్తిత్వం ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటారంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎక్కువ సభలు పెట్టలేను ఒక ట్రెడిషనల్ పార్టీ లాగా. ఓకే బాగానే ఉంది. తర్వాత ఆయన ఏమంటారంటే లోకేష్ యువగలం సభకి వెళ్ళారు కదా, సభలో ఆయన అంటారు లోకేష్ పాదయాత్ర చేశాడు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను, నాకు అవకాశం లేదు ఎందుకంటే నేను నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి నాకున్న ఇమేజ్కి విపరీతంగా జనాలు వచ్చేసి పడిపోతారు కాబట్టి నేను వెళ్ళలేను అనే ఒక రీజన్ చెప్తారు. అంటే ఇప్పుడు జనరల్గా సభలు కొంచెం ఖర్చుతో కూడుకున్నాం అనుకుందాం, లేకపోతే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఆఫ్ చేసిన పాలిటిక్స్ అంటే డైరెక్ట్గా ఎక్కువ మీటింగ్ మొహల్లా సభలు ఎక్కువ పెట్టుకోవడం, మీరు లో బడ్జెట్ పాలిటిక్స్ చేయడం, కానీ అలా చేస్తేనేమో విపరీతంగా జనాలు వచ్చేస్తారంటారు. సో ఇంకా మీరు ఎట్లా జనాల్లోకి వెళ్తారు, జనాల్లోకి వెళ్లకుండా మరి ఇంకొక పార్టీతో పొట్టు పెట్టుకొని వాళ్ళని ముఖ్యమంత్రి ఇవ్వమని అభ్యర్థించే బదులు మీరే ఎప్పుడు ఎదుగుతారు పని 2024 కాకపోతే మీకంటూ ఓకే 29 ఎదుగుతారా 34 ఎదుగుతారా, ఎప్పుడు మీరు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పార్టీగా ఎమర్జ్ అవుతారు? ఆయన రేపు మొన్న కూడా ఆయన ఏమంటారంటే 2024 ఎలక్షన్స్ తర్వాత 1/3 సీట్స్ అడుగుతాను నేను మున్సిపల్ ఎలక్షన్స్లోనూ సర్పంచ్ ఎలక్షన్స్లోనూ టీడీపీని అంటారు. అసలు మున్సిపల్ ఎలక్షన్స్లోనూ సర్పంచ్ ఎలక్షన్స్లోనూ పొత్తు ఉంటాం అనేది నేను ఎప్పుడు వినలేదు. అక్కడ కూడా 1/3 ఎందుకు, మొత్తం పోటీ చేసి మీ బేస్ని పెంచుకోవాలి కానీ అక్కడ కూడా 1/3 ఎందుకు పోటీ చేయాలో నాకు అర్థం కాలేదు. సో మరి ఆయనకంటూ ఒక వ్యూహం ఉన్నట్టయితే నాకు అనిపించదు రాజకీయంగా లాంగ్ టర్మ్ గా. ఆ 2 జిల్లాల్లో ఇప్పుడు మనం జేడీయూ గురించి లేకపోతే జేడీఎస్ గురించి వింటాం కదా, కర్ణాటకలో ఒక మాండ్య ప్రాంతంలో బలంగా ఉన్నారు, అట్లానే గోదావరి జిల్లాలో బలంగా ఉంది జనసేన పార్టీ అనేదే వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. యా డెఫినెట్ గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడో అంటే ఎలక్షన్స్ ర్యాలీ చేయడంలో కానీ ఏట్లో కానీ ఆయన ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, అని ప్రతి దాంట్లోనూ ఆయన స్టేట్మెంట్స్లో కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ ఎందులో అయినా కన్ఫ్యూజన్ ఉంది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైనా సరే ప్రజలు కూడా ఎలా చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు గారు చూస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ నేతను అంత సీరియస్గా తీసుకోవట్లేదు. సో డెఫినెట్గా ఇలాంటప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు అనే దానికన్నా సరే టీడీపీ చాలా స్ట్రాంగ్గా నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరంగా జనసేన టీడీపీ పొత్తు గొడవల్లో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెట్ చేసిన ఎజెండాని ఇల్లు ఫాలో అవటం కానీ చేస్తే మాత్రం ఇప్పుడున్న ఓటర్స్ పెద్ద అట్రాక్ట్ అవ్వరు అనమాట. తెలంగాణలో టీఆర్ఎస్ అంత స్ట్రాంగ్గా ఉన్నా సరే, అంత స్ట్రాంగ్ క్యాంపెయినింగ్ చేసుకున్నా సరే ఎందుకు అటాక్ అయిందంటే, ఎందుకు అటాక్ చేయగలిగారంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ఫాలో అయ్యారు. సో ఆ ఇన్నోవేషన్ క్యాంపెయినింగ్లో మాత్రం తెలుగుదేశం డెఫినెట్గా ల్యాకింగ్. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ ఇన్నోవేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చూద్దాం అది ఎంత మటుకు వాళ్ళు వాడుకుంటారు. అంటే ఇప్పుడు అట్లీస్ట్ టీడీపీ మీరు అన్నట్టు కొంత ఇన్నోవేషన్లో ఇదవుతున్నా కూడా ఫెయిల్ అవుతున్నా కూడా అట్లీస్ట్ వాళ్ళు జనాల్లో ఉంటున్నారు. 25 సభలు ఒకే నెలలో అంటే అది చాలా మంచి పరిణామం వాళ్ళ పార్టీగా, అండ్ వస్తున్న విపరీతమైన జనాల బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతో కొంత వాళ్ళు ట్రాక్షన్ పెంచుకుంటూ పోతున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ నేను ఆల్రెడీ చెప్పాను బడ్జెట్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ఆవిడ దగ్గర కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎవరు ఇస్తారు ఫండ్స్, ఏదో కొద్ది కొద్ద గొప్ప కష్టపడి తెచ్చుకోవాలి, కానీ ఆవిడ ఇవాళ గుంటూరులో ఉంటుంది రేపు విశాఖపట్నంలో ఉంటుంది ఎల్లుండి ఇంకో నెల్లూరులో ఉంటుంది. అంటే నీకు మినిమం డబ్బులు పెట్టి రాజకీయం చేయొచ్చు, వెళ్ళి నువ్వు క్యాడర్తో సమావేశాలు పెట్టుకోవచ్చు, కానీ దానికి కూడా ఆయన ఏదో సాకులు ఎత్తుకుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు విపరీతమైన వాక్యూమ్ ఉంది, అప్పుడు అప్పుడు వారాయి యాత్ర చేయలేదు, తర్వాత పని రిలీజ్ అయిన తర్వాత యోగలం సభ పెట్టుకున్నారు దానికి వెళ్ళారు,
ఇలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టే మీటింగులు కూడా అక్కడక్కడే వెళ్ళొచ్చు, కనీసం అది కూడా వెళ్ళరు. సో అది లేకపోతే ఆయనే ఒక రెండు మూడు మీటింగ్స్ పెట్టచ్చు మీకు బాగా ఇష్టమైన గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లాలో మీరు వస్తేనే లక్షల మందిని రావాలి కదా, అక్కడ కూడా వెళ్ళట్లేదు. సో అంటే ఆయన అక్కడ బాగా ఓట్లేస్తారు కదా, మళ్ళీ ఎందుకు మీటింగ్లు పెట్టి టైం వేస్ట్ చేయడం అని. యా ఇంకా అది అర్థం కాదు సీరియస్లీ. యా కానీ మీరు షర్మిల గురించి చెప్పింది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఎందుకంటే షర్మిల తీసుకుంటున్న స్టేట్మెంట్లు కూడా చాలా బాగున్నాయి. జనరల్గా ఏంటంటే షర్మిల వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ ఆమె తీసుకున్న పాయింట్లు చాలా హిట్టింగ్ వెళ్తున్నాయి అనమాట జనాల్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు విపరీతంగా గొంతెత్తారు, ఇప్పుడు అసలు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలే. నిజంగా స్పెషల్ స్టేటస్ని అందరూ మర్చిపోయారు ఇంక్లూడింగ్ తెలుగుదేశం. సో అదే ఆమె పట్టుకుంది. అలాగే ఆమె ఇలా ముగ్గురు కూడా బీజేపీ వాళ్ళు అనటం కానీ, లేకపోతే గుంటూరు లాంటి దాన్ని గుంటూరు అని చెప్పి దాన్ని హైలైట్ చేయడం కానీ, ఏమి చేసుకున్నా సరే ఆమె చేసే ఓట్స్ కానీ ఆమె చేసే ప్రసంగాలు కానీ చిన్న చిన్న అయినా ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి మీద షర్మిల గారు మాత్రం ఎలక్షన్స్లో చాలా బెటర్గా ప్రచారం చేస్తున్నారని అయితే చెప్పాలి. కనీసం ఆమెకున్న పరిధిలో ఆమె జనాలకు రీచ్ అవ్వగలుగుతున్నారు. యా ఈ షర్మిల టాపిక్ మనం వేరే దాంట్లో డీటెయిల్ గా యా మాట్లాడచ్చు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే తెలంగాణలో యాంటీ బీజేపీ స్పేస్ అనేది చాలా బలంగా ఉంది. అవును అది మన మన ప్రూవ్ అయింది తెలంగాణలో. అండ్ ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నాథుడు లేడు, లేకపోతే ఇంకొక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఎఫెక్టివ్ గా పోరాడలేరు. సో కాంగ్రెస్ ఏంటంటే మొమెంటాలు ఏం లేవు కదా, కాంగ్రెస్ అవుట్ రైట్ యాంటీ బీజేపీ. సో అక్కడ ఇవన్నీ ప్రజలకి బాగా నచ్చే టాపిక్స్, దానికి మాట్లాడే వాళ్ళు లేరు. జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన సమ్హౌ సపోజ్ టు బి, ఆయన బీజేపీ లేరండి. సో ఇంకెవరు మాట్లాడతారు. అందుకనే దెర్ ఇస్ గుడ్ స్పేస్ ఫర్ కాంగ్రెస్, బట్ ఐ డోంట్ నో యా వాళ్ళు ఎంతగా యూజ్ చేసుకుంటారు అన్నది. డెఫినెట్గా అంటే మనకి మీరు అన్నట్టు ఏంటంటే యాంటీ బీజేపీ మూడ్ అనేది ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ వాడుకోట్ల, తెలుగుదేశం వాడుకోట్ల, వైఎస్ఆర్సీపీ కూడా వాడుకోట్ల, దాన్ని కరెక్ట్గా షర్మిల గారు వాడుకుంటున్నారు. అలాగే కొంతమంది కూడా రాజకీయ పరిశీలకులు చెప్పేది ఏంటంటే, అది మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, షర్మిలకి అంటే కాంగ్రెస్కి కనీసం 5 ఎమ్మెల్యేల సీట్లు వస్తుంది, 1 ఎంపీ సీట్ వస్తుంది అంటారు. అది మనందరికీ చాలా జోక్గా అనిపించవచ్చు ఈరోజు, కానీ వాళ్ళు చేసే టార్గెట్ కనుక చూసుకుంటే మాత్రం వాళ్ళు చాలా రైట్ వేలో వెళ్తున్నారేమో అని. 5 రాకపోయినా సరే కనీసం వాళ్ళు 2 ఎమ్మెల్యే సీట్లైనా గెలుస్తారండి. అలాగే వాళ్ళందరూ చెప్పేది అంటే కడప ఎంపీ షర్మిల గారు పోటీ చేస్తారు కాబట్టి కడప ఎంపీలో షర్మిల గారు గెలుస్తారు అంటున్నారు. చూద్దాం అది ఎంత మటుకు ఉంటుందో. యా ఎందుకంటే షర్మిల గారికి ఆంధ్రాలో ఓటు ఉందో లేదో తెలియదు. సో బహుశా ఆమె ఎంపీ చేయాల్సి వచ్చు, చేసినప్పుడు ఓడిపోయే సీట్ కన్నా గెలిచే సీట్ ఎంచుకుంటుంది కదా. యా డెఫినెట్గా అందులోనూ కడపలో ఏంటంటే వివేకానంద గారి రెడ్డి గారి మీద సింపతి ఉంది, అలాగే అవినాష్ రెడ్డి గారి మీద యాంటీ ఉంది. సో ఇవన్నిటి కూడా ఫ్యాక్టర్స్ వాళ్ళకి డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. అది కనుక వర్కౌట్ అయితే కనీసం కాంగ్రెస్ ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్ కొట్టుకుని మాత్రం ఎటువంటి అనుమానం ఉండదు. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ.